కెమెరా థియేటర్ పక్కన అబు మొబైల్స్ కింద షాప్ కింద మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఒక ఆవిడ ఒక లేడీ అనేది ఒక ఆమె ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఏడుస్తాకు వచ్చినారు. ఎవరు ఏమని ఆరాధిస్తే లాక్డౌన్ నుండి 40 రోజుల పాటు ఇక్కడే ఈమె ఉన్నారన్న విషయం ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. పక్కన చుట్టుముక్కలు ఉండే వాళ్ళందరూ ఈమె పాపము ఈమె తమిళనాడు చెందిన ఆవిడగా ఈమె చెప్తున్నారు. తమిళ్ మాట్లాడుతున్నారు ఈమె. వీళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు ఉందని కూడా చెప్తున్నారు. 40 రోజులుగా లాక్డౌన్ ఇక్కడే ఉంది. స్నానం లేదు, తిండి పెట్టే వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇక్కడ చూస్తున్నాం ఆమె చేతి కింద ఇట్లా అవన్నీ ర్యాషెస్ అన్నీ వచ్చేసి పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈమెకి మాట్లాడే ప్రయత్నం కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ చేర్చే వాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బంది పడతారు. 9 నెలలు మోచిన కన్నతల్లి ఎక్కడ ఉందో పట్టించుకోకుండా కొడుకులు కూతురులు ఏమో అక్కడ తిరుపతిలో ఉన్న తమిళనాడులో ఉండిపోయినారు. ఒక తల్లి పడే ఆవేదన ఏందో తెలియకుండా ఎవరు అనేది కూడా ఇక్కడ చేస్తున్నారు. మన కలిపట ప్రజల్లో నడి రోడ్డు మీద ఇక్కడ ఒక మహిళ ఒక తల్లి పడిందా ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా పోయింది. ఈరోజు అధికారులు వెంటనే స్పందించాలి. మనం చూస్తున్నాం ఆమె ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఈరోజు మనం ఈ లేడీని ఎవరున్నో వాళ్ళ తిరుపతి కానీ తమిళనాడు కానీ చేర్చే ప్రయత్నం చేయాలి. మనం చూస్తున్నాం ఆమె చెప్పే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆమె తమిళ మాట్లాడుతుంది కాబట్టి అర్థం కావడం లేదు. ఆమె చెప్పేదంటే నా కొడుకున్నాడు, కూతురు ఉంది, ఆమె తిరుపతిలో ఉన్నారన్నారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళ సంతానంలో వాళ్ళు మా తల్లి ఏము ఎక్కడ ఉందనే తెలిసే ప్రయత్నం చేయాలి. పాపం వాళ్ళు ఏడుపు ఒకటే కన్నీళ్ళు కారుస్తుంది కాబట్టి కదిలిపట్ట ప్రజలు ఎవరు ఉన్నారు, దాతలు ఎవరు, వీళ్ళకి ఆమెకి కావాల్సిన ఫుడ్డో లేకపోతే ఏదైనా తయారు చేయడం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎవరైనా వెహికల్స్ ఉంటే మీ సొంత వెహికల్స్ ఉంటే ఏదైనా గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకుని ఆమె తిరుపతికి పోయే ప్రయత్నం చేయండి. మనం చూస్తున్నాం కన్న తల్లి ఎవరి తల్లి అయినా తల్లైనండి చూడం. మనం ఆమె ఏడుస్తుంటే అందరికీ బాగా చేస్తారు. మనం అందరం చూస్తున్నాం తల్లి ఆమె గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికులందరూ చెప్తాను ఒక 40 డేస్ ఉంది ఇక్కడ ఈమె పడింది అండి. ఎవరు ఆమెకి అందం పట్టేది కానీ స్నానం కానీ ఏం లేకుండా దిక్కు మారం లేకుండా కింద పడిపోయి పాము ఏడిపోయి గతమైపోయిందని చెప్తున్నారు. సో కదిలిపురం ప్రజల్లో చాలామంది సేవమూర్తున్నారు, దాతలు ఉన్నారు. ఎవరైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ అరేంజ్ చేసి ఆమెకి ఇంటికి పోయితే ప్రయత్నం చేయండి. లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఉంటే వాళ్ళకి అఫీషియల్గా ఏదైనా వాళ్ళకి ఫుడ్ కానీ ఏదైనా వాళ్ళకి బట్టలు కూడా పాపం ఆమె చాలా ఇదైపోయింది. బట్టలు ఇచ్చేదో అమ్మ ఎంతమంది కొడుకులు ఒక కొడుకు కూతురా ఆమెకి ఇంకా మాట్లాడి బాధ పెట్టే అవసరం లేదండి. ఎందుకంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితున్నారు కాబట్టి వెంటనే దాదాపు ఎవరైనా స్పందించి ఈమెకి వీళ్ళ ఊరికి చేర్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎందుకంటే